పాపం చివరి స్టేజ్ దాకా వెళ్ళొచ్చినట్టే కదా సార్. ఆల్మోస్ట్ సూసైడ్ దాకా అనిపిస్తుంది అతనికి అంటే. కానీ ఆ పరిస్థితి అలాగే ఉంటుంది. భార్య తప్పు చేయడం వేరు, ఆ తప్పు చేస్తుందని భార్యకి తెలిసి అయినా సరే వాడిని కుక్కలాగా పెడుతూ వాడిని కంట్రోల్లో పెడుతూ వాడు ఏమీ చేయలేని నిస్సహాయత పరిస్థితిలో ఉండడం అనేది దారుణం. భార్య తప్పు చేస్తే భర్త వదిలేస్తాడు, విడాకులు ఇస్తాడు, గొడవ పడతాడు, మందాకా వస్తాడు, వేరే ఉంటాడు. ఇదంతా కాదు, అదే ఇంట్లో ఉండాలా? వాడెవడితోనో బిడ్డని కని వీడు తండ్రిగా వీడి పేరు పెట్టి ఈరోజు ఎక్కువ తక్కువ మాట్లాడితే కేసులు పెడతానని బెదిరిస్తే, అంటే కేసు అంటే మీకు తెలిసిన విషయం చాలా మేజర్ అనమాట, మా దృష్టిలో చాలా మైనర్ అది. కానీ ప్రాణం ఎక్కువ కేసు ఎక్కువ అంటే మరి మనకి ఆప్షన్ లేదు కదా. ఏది వచ్చి అడిగినా డబ్బు ఎక్కువ, ఆస్తి ఎక్కువ, పొలం ఎక్కువ, ఇల్లు ఎక్కువ, ప్రాణం ఎక్కువ అంటే వేరే ఆప్షన్ లేకుండా ప్రాణం అని చెప్తాం కదా. మరి ఎందుకని కేసు దాకా వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కేస్తున్నారు? ఎట్లా నిరూపించుకోవాలో అర్థం కాదు, సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు అంటున్నారు. నిజంగా రెగ్యులర్గా ఇంటికి వచ్చిపోతుంటే కాల్ రికార్డ్ పెట్టారు, కానీ వీడియో రికార్డింగ్ ఎందుకు పెట్టలేదు? అంటే ఏం చూడాల్సి వస్తుందో అని ఒక భయం. తర్వాత కొన్ని ఎవిడెన్స్ మీ దగ్గర, ఇకపై మీరు కాల్ రికార్డ్ కాదు వీడియో రికార్డ్ పెట్టండి, బెడ్రూమ్ కాదు ప్రతి చోట్ల పెట్టండి, ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్. ఆవిడ ఎంత గొప్ప చీటో సొసైటీకి తెలియాల, సొసైటీకి తెలియాల. మీరెంత ఇన్నోసెంటో, ఎన్ని సంవత్సరాల నుంచి టార్చర్ పడ్డారో తెలియాల. అవసరమైతే బిడ్డకి తండ్రిగా మీరు ఉందరు, కానీ కానీ ఆ భ్రమలో ఉండడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈ కేసులో చూస్తే చాలా దారుణం అనమాట. మన క్లయింట్స్ చాలామంది నాకు అంత బాధగా ఉంది, ఇంత బాధగా ఉంది, నేను ఏ ఇబ్బందులు పడుతున్నా, ఆ ఇబ్బందులు పడుతున్నా అని ఎన్నో పర్యాలు చెప్పడం చూసాం. కానీ ఇక్కడ చూస్తే కళ్ళ ముందు ఒక దారుణాన్ని చూసి తెలుసుకుని క్వశ్చన్ చేస్తే అడుగు బయట వేయకుండా నిర్బంధించి తనతో శారీరకంగా కూడా లేకుండా ఎవరితోనో, అంటే వాళ్ళ బావతో బిడ్డని కని ఆ బిడ్డకి తండ్రిగా అయితే చిత్రీకరించి ఈరోజుకి ఆ ఉచ్చులోంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్న ఆ మగవాడి బాధ వర్ణనాతీతం. అతను కంట తడిపెట్టి ఎవరికన్నా ఏదైనా విషయం చెప్పినా తన భార్యని చులకన చేసుకున్నట్టుగా ఉంటుంది. సొసైటీలో ఏ సమస్య, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, నాకేదన్నా ఆధారాలు ఉంటాయా, నేను ఈ సమస్యలోంచి బయటికి రావచ్చా అన్నారండి. అంటే శృతి మించిపోతే, అంటే వినాశకాల విపరీత బుద్ధి అని, తప్పు చేస్తూ ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉండే ఆడవాళ్ళు వేరు, ఆ తప్పు వల్లే పుట్టించుకున్న బిడ్డ వేరు.